హలో హాయ్, నేను మీ మాలమణ్యం. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. जीवीएमसी పరిధిలో అన్ని వార్డుల్లో 24/7 నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి మూడు విధాలుగా నగరంలో నీటి సరఫరా పనులు వేగవంతం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 98 వార్డుల్లో పూర్తి స్థాయిలో 24/7 త్రాగునీటి సరఫరా చేయడానికి నీటి వృధాని అరికట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు విభాగాలుగా ఈ పనులు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 348 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు క్రింద అమృత స్కీమ్ వంటి మూడు ప్రాజెక్టుల రూపంలో నిర్మాణం చేపట్టారు. గ్రేటర్ విశాఖ నగర పరిధిలో నీటి వృధా అరికట్టడం మరియు నీటి అద్దడి లేకుండా చేయడానికి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారు మూడు ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. దాంట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి ఒక ప్రతిపాదన ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టామండి. అది ఆల్రెడీ దాంట్లో ఏంటంటే మెయిన్గా ఇవ్వాల్సింది 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి. అంటే మనం ఎప్పుడు ట్యాప్ ఇప్పితే అప్పుడు వాటరు మనకి వచ్చేలాగా, సో దట్ మనం స్టోరేజ్ పెట్టుకోకర్లేదు, మళ్ళీ సంపులు కట్టుకుని సంపు నుంచి మనం చేసుకోకుండా చేస్తున్నాం. అది ప్రాక్టికల్గా ఒక మన ఒక ఏరియాలో 2-4 డిఎంఏలు తయారు చేసి ఆల్రెడీ మార్చి నుంచి దాదాపు ఒక 9 నెలల నుంచి సేమ్ థింగ్ చేస్తున్నాం మేము. అది సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రారంభించినటువంటి ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైనింగ్ సిస్టమ్ మీద మనం విశాఖపట్నంలో పూర్తిగా గమనించినట్లయితే, ఇది కానీ ప్రారంభమవుతే మనం ఏదైతే స్మార్ట్ సిటీ విశాఖపట్నం, అదేవిధంగా సర్వవేగంగా పెరుగుతున్నటువంటి ఆసియాలోనే అతిపెద్ద నగరంగా తయారవబోతున్నటువంటి ఈ యొక్క విశాఖపట్నంలో కానీ ఇటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ పూర్తిగా అందుబాటులోకి ప్రజల్లోకి కానీ వచ్చినట్లయితే తప్పకుండా వాటర్ స్కేర్సిటీ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వాటర్ అనేది వృధా పోకుండా, ఇప్పుడు చూసినట్టయితే బయట పైప్ లైన్స్ ఉండడం వల్ల అవి విరిగిపోవడం, లేదంటే వాటికి ఏదో ఇబ్బంది జరగడం, దీనివల్ల లీకేజ్ ప్రాబ్లమ్స్ రావడం, తుప్పు పట్టి అయి అవి విరిగిపోవడం, ఇటువంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి పూర్తిగా కూడా ఏదైతే అండర్ గ్రౌండ్ రూపంలోని ఏదైతే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ సప్లై వస్తుందో, మిగతా వాటర్ ఎలాగో మనం బోర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ సోర్స్ని వాడుతాం కాబట్టి, ఇది ఓన్లీ కేవలం యూటిలైజేషన్కి, అతి ముఖ్యంగా మనం త్రాగునీరుకి ఏదైతే వంటకి త్రాగడానికి వాడతామో దానికి మాత్రమే కానీ ప్రజలు కానీ వినియోగించినట్లయితే మనం నీరును కొంతకాలం దాచుకోవచ్చు. ఇది కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉండేటటువంటి రిసోర్స్ కాబట్టి అతి జాగ్రత్తగా దీన్ని వినియోగించుకున్నట్లయితే మరొక 100-150 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ కానీ వచ్చినట్లయితే ఇంకో 150 సంవత్సరాల వరకు కూడా మనకి నీటి కొరత అనేది నిజంగా ఉండదు. కానీ దానికి బాధ్యత సగట మానవుడిగా విశాఖపట్నం వాసిగా మనందరం తీసుకోవాలి. దాన్ని ఎక్కడ వినియోగించాలో, ఎక్కడైతే తాగడానికి వినియోగించాలో, ఎక్కడైతే వంటకు వినియోగించాలో దానికి మాత్రమే అది వినియోగించాలి. అంతేగాని మీటర్ పెట్టారు కదా అని చెప్పి చేతులు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా అదే నీళ్లు కానీ వాడినట్లయితే ఒక పక్కన ఆ యొక్క మీటర్ ఛార్జీ పెరిగిపోతుంది. అంతేకాకుండా మనకి వాటర్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనకున్న రిసోర్స్, ఏదైతే న్యాచురల్ రిసోర్స్ అయినటువంటి నీరు కూడా మనకు చివరికి దానికి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నీరుని మనం ఎంత తగ్గించి వాడుకుంటూ అది కూడా తాగడానికి వంటకి మాత్రమే ఆ అండర్ గ్రౌండ్ పైప్ నుంచి వస్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ని వాడుకుంటే మిగతాదంతా కూడా గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ద్వారా మనం వినియోగించుకున్నట్లయితే ఎక్కువ కాలం పాటు మనం నీటి కొరత లేకుండా మనం ఈ యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు. తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఈజ్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ ఇన్ విశాఖపట్నం. అదే కాకుండా
రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ప్రాజెక్టులు కానీ వచ్చినట్లయితే గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఈ ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ నీటిని మనం ఎంత కావాలో అంతవరకే వాడుకుంటూ వాడుకుంటూ వెళ్తే డెఫినెట్గా వీ గెట్టింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు నీటి వృధాని అరికట్టడానికి ఇప్పటివరకు అనేక చర్యలు చేపట్టారు. కానీ నీటి వృధాని అరికట్టలేకపోయారు. వేసవిలో విశాఖ ప్రజలు నీటి ఎద్దడికి గురయ్యేవారు. అయితే ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాగా పెరిగింది. 98 వార్డులుగా విస్తరించారు. జనాభా కూడా గతం కంటే ఇప్పుడు అధికంగా పెరిగింది. జీవీఎంసీ లెక్కల ప్రకారం 23 లక్షల జనాభా అని గణాంకాలు చెబుతున్నప్పటికీ 30 లక్షలకు పైగా నగర పరిధిలో జనాభా ఉంటారు. పరిశ్రమలు కూడా అధికంగా పెరిగాయి. ఐటీ హబ్ కూడా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. ఇలా అన్ని విధాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కావాల్సిన నిధులు కేటాయించారు. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు వాటర్ విభాగంలో అధికారులు పనులు వేగవంతం చేశారు. విశాఖపట్నంలో భూగర్భ వాటర్ పైప్లైన్ అనేది వేస్తూ ఉన్నారు. అయితే ఈ వాటర్ పైప్లైన్ వేయడం అనేది అందరికీ ఉపయోగకరమే. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి అవుతున్నటువంటి నగరంలో విశాఖపట్నం నగరం ఒకటి. ప్రధానంగా మన రాష్ట్రంలో విశాఖపట్నమే ప్రధానమైనటువంటి నగరం. దీనికి రెవెన్యూ వచ్చే నగరం కూడా ఇక్కడ నుండే వస్తుంది. కాబట్టి మంచి పైప్లైన్లు కానీ విద్యుత్ కేబుల్ కానీ ఇవన్నీ కూడా వేయడం అనేది చాలా శుభసూచకం. అయితే విద్యుత్ లైన్లు కానీ లేకపోతే అండర్గ్రౌండ్ వాటర్ పైప్లైన్లు కానీ వేసేటప్పుడు చాలా ఉపయోగకరాలే ఉన్నాయి. గతంలో ఇప్పుడు ఏంటంటే పైప్లైన్లు జనరల్గా రోడ్డు మీద కాలువల మధ్య నుండి కాలువల మీద నుండి వేయడం వల్ల ఈ చెత్త చెదారం వర్షాలు పడిందంటే మొత్తం ఆ చెత్త అది నిండిపోయి పైప్లైన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల పైప్లైన్లు కూడా లీక్ అయిపోయి ఆ లీక్ అయిన దగ్గర ఏదైతే కన్నాలు ఉన్నాయో ఆ కన్నాల లోపల నుండి కూడా ఈ వేస్టేజ్ వాటర్ వెళ్ళిపోయి ఇళ్లకు వచ్చే మంచినీళ్ళలో కూడా ఈ తాగడానికి అవకాశం లేకుండా మంచినీళ్ళు అవి వస్తున్నాయి. దాన్ని అరికట్టడానికి ఈ భూగర్భ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ వేయడం అనేది చాలా మంచి పరిణామం. అయితే ఈరోజు భూగర్భ వాటర్ లైన్ కానీ లేకపోతే విద్యుత్ లైన్లు కానీ వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే జీవీఎంసీ వాళ్ళు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ ఈ తవ్వేసి వదిలేసే పరిస్థితి జరుగుతుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముందే. ఎందుకంటే ముందు వాటర్ లైన్ లేచిన తర్వాత అక్కడ ఎక్కడైనా రిపేర్ వస్తే దాన్ని తవ్వేసి వదిలేస్తారు. ఇది మా బాధ్యత కాదన్నట్టుగా ఉంటున్నారు. కానీ కార్పొరేషన్ దాన్ని బాధ్యతగా తీసుకొని వెంట వెంటనే దాన్ని పూర్తి చేసేటట్టుగా అటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి. అలాగే గతంలో కూడా దీని మీద ఏంటంటే ఒక స్మార్ట్ సిటీ ప్రాంతం, అలాగే గతంలో సాగర్నారు మురళీనారులో మంచినీటి పైప్ లైన్లు కూడా పెట్టారు. ఈ మంచినీటి పైప్ లైన్లకి మీటర్లు పెట్టారు. ఈ మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్తున్నది. అంటే అప్పర్ మిడిల్ క్లాసు లక్షల రూపాయలు ఆదాయాలు వచ్చినటువంటి వాళ్ళకి మీటర్లు పెట్టండి, నీళ్ళు అమ్మండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయకుండా ఆ భారం పేదవాళ్ళ మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించుకునే పని జీవీఎంసీ చేయాలి. ఎందుకంటే ఆ పని చేయకపోతే ఇప్పటికే కార్పొరేషన్లో నిధులన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు జీతాలు అధికారులకు జీతాలు ఇవ్వాలన్నా లేకపోతే కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఈ భూగర్భ ఈ డ్రైనేజీ వాటర్ కానీ లేకపోతే ఇతర పనులన్నింటికి కూడా డబ్బులు అవసరం. కాబట్టి ఆ డబ్బులు కార్పొరేషన్ మీద భారం పడకుండా మనకి రావాల్సినటువంటి స్మార్ట్ సిటీకి గ్రేటర్ విశాఖకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రప్పించుకునేటట్టుగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆ రకంగా చర్యలు తీసుకుంటే ప్రజల మీద భారాలు వేయకుండా ఆ జాగ్రత్తలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ₹4,000 కోట్ల వ్యయంతో పోలవరం నుంచి విశాఖ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్కు పైప్లైన్ ద్వారా నీటి సరఫరాకు డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటివరకు వృధాగా కాలువలో ఇంకిపోతున్న 45% నీటి వృధాని అరికట్టవచ్చు.
ఏలేశ్వరం నుంచి విశాఖకు పైప్లైన్ ద్వారా నీటిని తరలించేందుకు గత ప్రభుత్వ సమయంలో నివేదిక తయారు చేశారు. అయితే నూతనంగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలేశ్వరం నుంచి కాకుండా పోలవరం నుంచి పైప్లైన్ ద్వారా విశాఖకు నీటిని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ పైప్లైన్ పనులు పూర్తయితే ఇప్పటి వరకు కాలువ నీటి ప్రవాహం వలన వృధాగా పోతున్న 45% నీటిని వృధా కాకుండా అరికట్టవచ్చు. ఈ పైప్లైన్ ద్వారా జిల్లాకి వచ్చే నీటిని జిల్లాలో ఉన్న యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలతో పాటు విశాఖపట్నంకి కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించగలమని అధికారులు చెబుతున్నారు. జీవీఎంసీ పరిధిలో వాడుతున్న నీటిలో 70% గోదావరి నీటి జలాలైతే మిగిలిన 30% నీటిని స్థానికంగా జిల్లాలో ఉన్న రైవాడ, మేఘాద్రిగడ్డ, ముడసర్లోవా, గంభీరంలతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ నుంచి సేకరిస్తున్నారు. మనకి రిజర్వాయర్లో వచ్చే వాటర్ ఫస్ట్ ఏలేశ్వరం మేజర్ పార్టు, ఏలేశ్వరం అండ్ గోదావరి రెండు కలిపి వస్తాయి. దాదాపు నగరంలో 70% ఆఫ్ ది వాటర్ ఏలేశ్వరం అండ్ గోదావరి వాటర్ వస్తుంది. అది కాకుండా మనకి రైవాడ ఒక సోర్స్ ఉంది, తర్వాత తాటిపూడి ఒకటి సోర్స్ ఉన్నాయి. ఈ మూడు మేజర్ సోర్సెస్. అవి కాకుండా మనకి లోకల్గా మేఘాద్రిగడ్డ ఒక రిజర్వాయర్ ఉంది ఇక్కడ. ఇవన్నీ మైనర్ సోర్సెస్. ఇవి ముడసర్లోవా ఇంకో రిజర్వాయర్ ఉంది, గంభీరం ఇంకో రిజర్వాయర్ ఉంది. సో ఇవన్నీ వీటన్నిటి నుంచి కూడా మేము 100 MGD దాకా వాటర్ సేకరించి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేస్తే 86-85 వస్తుంది. దాన్ని అందరికీ ఇస్తున్నాం. అది ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఇక్కడికి మన ఇండస్ట్రీస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, ప్లస్ క్యాపిటల్ కూడా షిఫ్ట్ అవుతుందని మన గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నిటికీ కూడా పబ్లిక్ పెరుగుతారు, ప్లస్ బిజినెస్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరుగుతాయి, అంతా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ కింద మనం యాక్చువల్గా ఏలేరు నుంచి ఇక్కడ నుంచి వాటర్ త్రూ కెనాల్ ద్వారా తీస్తున్నాము. కెనాల్ ద్వారా తీసుకురావడం వల్ల అక్కడ తీసుకున్న వాటర్లో 45% వాటర్ వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ని అరికట్టడానికి పైప్లైన్ ప్రపోజ్ చేస్తాం అక్కడి నుంచి ఏలేశ్వరం నుంచి. బదులు ఆనరబుల్ సీఎం గారు ఏంటంటే ఏలేశ్వరంలో కూడా ఒక్కొక్కసారి వాటర్ లేకపోవచ్చు కదా, మీరు ఎందుకు పోలవరం నుంచి తీసుకోకూడదు, పోలవరం నుంచి మీరు చేయండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఇప్పుడు డిపిఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్ని ఆల్రెడీ టెండర్ పిలిచాము. ఓ 6 మంత్స్లో వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ఇస్తారు మాకు. విశాఖపట్నంలో అండర్గ్రౌండ్ వాటర్ పైప్లైన్ వేసి అందరికి కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పేసి ప్రభుత్వం అలాగే జీవీఎంసీ భావించడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. ఇది విశాఖపట్నంలో గతంలో కూడా చాలా ఇప్పుడు ఏలేరు కాలువల నుంచి కానీ లేదనుకుంటే ఇతరత్ర చోట్ల నుంచి కానీ వచ్చే పైప్లైన్లు ఇవన్నీ కూడా గతంలో ఉండేవి. ఇప్పుడు దీనికి అదనంగా మొత్తం నగరం అంతా కూడా పైప్లైన్ల ద్వారానే, అండర్గ్రౌండ్ పైప్లైన్ల ద్వారానే ఈ ఏదైతే వాటర్ సప్లై ఉందో దీన్ని త్వరితగతిని పూర్తి చేసి విశాఖపట్నంలో ఉండే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వేసవకాలం వచ్చినప్పుడల్లా చాలా నీటి ఎద్దడి వచ్చేస్తుంది. ఈ నీటి ఎద్దడిని ఎదుర్కోవటానికి సరైన ముందస్తు ప్రణాళికలు అవి లేకపోవడం, అలాగే అప్పటికప్పుడు దీన్ని ఇప్పుడు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ కానీ లేదనుకుంటే ఇక్కడ ముడసర్లో రిజర్వాయర్లో కానీ నీరు లేకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు తరచూ చూస్తున్నాం. అయితే ఈ నీటి ఎద్దడి నివారణకు కొంత ఇది ఉపయోగపడుతుంది. అయితే మేము నగరవాసులుగా కోరుకుంటుంది ఏంటంటే ఇది ఏదో కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అలా కాకుండా విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖపట్నం ఉండే మొత్తం పరిధిలో ఉండే అందరికీ కూడా ఈ మంచినీటి సౌకర్యం అందే విధంగా తమ ప్రణాళికలు ఉండాలి అన్నది మా యొక్క అభ్యర్థన. ఎందుకంటే ఇప్పుడు ఇటు భీమిలి అటు అనకాపల్లి వరకు 98 వార్డుల వరకు ఇది విస్తరించి ఉంది. కానీ ఈ ప్రాంతాల్లో లేదనుకుంటే ఈ కొత్తగా విలీనమైన గ్రామాలు, పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఉందో ఇది స్మార్ట్ సిటీ ప్రాంతానికో లేదనుకుంటే కొన్ని ఏరియాలకో పరిమితం చేసేస్తే మాత్రం దీని యొక్క ఫలాలు అందరికీ అందవు. కాబట్టి ప్రభుత్వం జీవీఎంసీ తన ప్రణాళికలో మొత్తం జీవీఎంసీ అంతటి కూడా అండర్గ్రౌండ్ ద్వారానే పైప్లైన్ వాటర్ సప్లై అనేది చేయటం అనేది చాలా ఉత్తమం.
ఆ విధంగా ప్రణాళిక చేయాలన్నది నేను కోరుతున్నాను. భవిష్యత్తులో రానున్న అవసరాలకు అనుగుణంగా కావలసిన నీటి సరఫరా అన్ని వర్గాల వారికి అందించే దిశగా జీవీఎంసీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగర పరిధిలో నీటి వృధాని అరికట్టేందుకు భూగర్భ నీటి సరఫరా పైప్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పైప్లైన్ పనులు పూర్తి చేసి ఇప్పటి వరకు వృధాగా పోతున్న 35% నీటి వృధాని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం అమర్చిన పైప్లైన్ ద్వారానే ఇప్పటి వరకు నగరంలో నీటి సరఫరా జరుగుతోంది. కాలం చెల్లిన పైపులు కావడం వలన విరిగిపోయి రోడ్లపై నీరు వృధాగా పోవడం, కాలువలలో మురికినీరు కలిసిపోయి కలుషిత నీరు సరఫరా జరగడం వంటివి ఇప్పటి వరకు జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటి వరకు నగరంలో సరఫరా సమయంలో వృధాగా పోతున్న 35% నీటిని మిగుల్చుకోగలం. స్మార్ట్ సిటీ నిధులు 70 కోట్ల రూపాయలు ప్రాథమిక వ్యయం కాగా జీఎస్టీ తదితర ఇతర పన్నులు ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి 86 కోట్ల 40 లక్షల రూపాయలకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారు. గతంలో వాడిన నాసిరకం కాకుండా 54.3 కిలోమీటర్ల మేర హెచ్డిపిఈ 2.8 కిలోమీటర్ల మేర డిఐ అధునాతన పైప్లైన్లు వాడుతున్నారు. 2019లోనే పనులు మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా ఆలస్యం జరిగింది. పనులు పూర్తి చేయడానికి 2 సంవత్సరాల కాలపరిమితిని ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటి వరకు కేవలం 7 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు మాత్రమే పూర్తయ్యాయని కాంట్రాక్టర్ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ అన్లాక్డౌన్ సడలింపులు పూర్తి స్థాయిలో అమలైతే పనులు వేగవంతం జరిగే అవకాశం ఉంది. రెండు ప్యాకేజీలు పిలిచాం మేము. ఒకటేమో 150 క్రోర్స్, ఇంకోటేమో 75 క్రోర్స్. ఈ రెండు కూడా దాంట్లో రీప్లేస్మెంట్ ఆఫ్ పైప్లైన్స్, పాత పైప్లైన్ రీప్లేస్ చేయటం, దానివల్ల వాటర్ వేస్టేజ్ని అరికట్టడం, ప్లస్ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వటం, అందరికీ వాటర్ సప్లై కనెక్షన్ ఇవ్వటం అన్నది మెయిన్ జేఎం. రెండింటిలోను రీప్లేస్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ పైప్లైన్స్ అండ్ ఇంటింటికి కనెక్షన్ ఇవ్వటం అన్నది ఈ మూడింటికి. ఇది 75% దాకా మనకి వర్క్ జరిగింది. సో ఈ ఇయర్ ఎండింగ్కి డిసెంబర్ 2020కి కంప్లీట్గా పూర్తి చేసి, ఇప్పుడున్న ప్రాబ్లం చెప్పాం కదా ఫస్ట్లో మనం, ఈ ట్యాక్స్ది, ఆ ట్యాక్స్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అందరికీ కూడా కనెక్షన్లు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం దాంట్లో. ఇక మిగిలిన రెండింటిలో ఏంటంటే, అది మిగిలిన రెండు ప్రాజెక్టులు 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి ఈ రెండు ప్రాజెక్టులు టేకప్ చేసాము. రెండు ఏరియాల్లో, ఒకటి స్మార్ట్ సిటీ ఏరియాలోను, ఇంకోటేమో మనకి నార్త్ వెస్ట్ కాలనీస్లో టేకప్ చేసాము. ఆ రెండు కూడా నెక్స్ట్ మార్చ్కి కంప్లీట్ చేసి అందరికీ కూడా 24/7 ఈ ఏరియాలో అంటే ఇందులో ఏంటంటే ఒక 40% ఆఫ్ ది ఏరియా కవర్ అవుతుంది 24/7 కింద. మిగిలింది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ గ్రాంట్లో పెట్టుకుని 24/7 వాటర్ సప్లై చేస్తూ 30% వేస్టేజ్ అవుతున్న డిస్ట్రిబ్యూషన్లో వేస్టేజ్ అవుతున్న వాటర్ని మనం నగర ఎక్స్టెన్షన్ వచ్చే నగరానికి మనం ఇద్దామన్న దిష్టితో చేస్తాం. మన విశాఖపట్నం స్మార్ట్ సిటీ అంటే సుందర నగరంగా పేరుగాంచింది. అదే గ్రేటర్ విశాఖపట్నంగా కూడా పేరుగాంచింది. అయితే ఈ తరుణంలో మనకి భూగర్భ జల విధానం అనేది రావడం విశాఖ నగరానికి చాలా ఆనందం. ఎందుకు ఉపయోగం అంటే, ప్రధాన ఉపయోగం చాలా వరకు డ్రైనేజీలు లీక్ అయిపోయి కలుషితమై చాలా కలుషితమైన నీరు రావటం జరుగుతుంది. అది అరికట్టడం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకంటే ఆరోగ్యంలో కొంత భాగం అది ఎంతో ఉపయోగం ఉంటుంది. రెండు, ఈ భూగర్భ జల నిల్వలు చాలా తక్కువ అయిపోతున్నాయి. సమ్మర్ ఎండాకాలం వచ్చింది అనమో సార్, భూగర్భ జలలో జలాలు అంటుకట్టుపోయి విపరీతమైన ఎద్దడి ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైతే ఈ భూగర్భ జల విధానం ఉందో ఆ విధానం వల్ల నీటికి ఎద్దడి రాదు, నీటి ఎంతో ఉపయోగం జరుగుతుంది, నీటి ఏమాత్రం కూడా వృధా జరగదు. దానివల్ల చాలా అవసరం ఈ భూగర్భ జల విధానం. అంతకన్నా ముఖ్యం ఏంటంటే, ఈ వర్షాకాలంలో కానీ ఇప్పుడు ఈ వచ్చే ఈ వర్షాకాలంలో మలేరియా ఎఫెక్టు, డెంగ్యూ ఎఫెక్టు కేవలం ఈ డ్రైనేజీల వల్ల రావడం జరుగుతుంది. ఎప్పుడైతే డ్రైనేజీలు లేవో దోమలు రావడానికి
అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది దీనివల్ల జనాలు చాలా మందికి ఈ డెంగ్యూ బాధిన పడడం కానీ మలేరియా బారాన పడడం కానీ లేదంటే టైఫాయిడ్ అని కానీ ఇతర డిఫెండర్ ఈ టైఫాయిడ్ అనేసరికి వాటర్ కలుషితం వల్ల వచ్చే వ్యాధి అది ప్రధానంగా అరికట్టడం కూడా దీని మూలకంగా జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే భూగర్భ జల విధానం విశాఖ నగరానికి రావడం చాలా అదృష్టమని అనుకోవాలి. అది ఎంత తొందరగా మన విశాఖ నగరానికి అందరికీ సప్లై జరిగితే అంత ఆనందదాయకం. ఇది విశాఖ నగర వాసుల్లో చాలా ఆనందం వెల్లుపుచ్చుతుందని నా అభిప్రాయం. ప్రస్తుతం ఎన్సీసీ వారు నిర్మాణం చేస్తున్న పనులు పూర్తయితే కోస్టల్ బ్యాటరీ, కురుపాం, ద్రోణంరాజు సర్కిల్, బీచ్ రోడ్, తదితర ప్రాంతాలలో నీటి వృధాని అరికట్టి స్కాడా విధానంలో నీటి సరఫరా చేయడానికి జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విధంగా చేయడం వలన నీటి వృధాని అరికట్టి నీటి ఎద్దడి లేకుండా ప్రజల దాహార్తిని తీర్చే వీలు కలుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు 53 కోట్లు, అమృత్ స్కీమ్ కింద 225 కోట్ల రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులు 70 కోట్ల రూపాయలు, మొత్తం 348 కోట్ల వ్యయంతో జీవీఎంసీ పరిధిలో నీటి వృధాని అరికట్టి అన్ని రంగాలకు అవసరాలకు సరిపడే నీటి సరఫరా చేసేందుకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉడా మాధవధార కాలనీ, ఉడా మిథిలాపురి కాలనీ, అక్కయ్యపాలెం, కంచరపాలెం తదితర ప్రాంతాలలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో 4 DMEలు గత మార్చి నుంచి 24x7 నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో 40% నీరు ఈ ప్రాంతంలో వృధాగా పోయేదని, ప్రస్తుతం కేవలం 5% మాత్రమే వృధా అవుతోందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఇప్పటికీ 45% పనులు పూర్తయ్యాయని, వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా 225 కోట్లు వెచ్చించి నగరమంతా కొళాయి కనెక్షన్లు, మీటర్లు ఏర్పాటు చేసి ఇవ్వనున్నారు, రిజర్వాయర్లు కట్టనున్నారు. ఇంటి పన్నులు లేనివారికి కూడా సూపర్ సక్సెస్ పన్ను విధించి కొళాయి కనెక్షన్లు, స్కాడా విధానంలో మీటర్లు ఇవ్వనున్నారు. పాత పైప్లు తొలగించి నాణ్యమైన పైప్లు అమరుస్తారు. అదేవిధంగా భూగర్భ పైప్లైన్ పనులు కూడా పూర్తి చేసి ఆయా ప్రాంతాల్లో కూడా మీటర్లు అమర్చి అందరికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. టేకప్ చేసాము, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అది. దాంట్లో ఏంటంటే దాదాపు 40% వాటరు వేస్ట్ అయ్యేది, ఇప్పుడు 5% వాటర్కి వేస్టేజ్ తగ్గింది. ఆ విధంగా అక్కయ్యపాలెం, తర్వాత కంచరపాలెం, ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా దాదాపు ఒక 15 వార్డులు ఆ విధంగానే 24x7 వాటర్ సప్లై చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ వారు బ్యాంక్ నుంచి నిధులు వచ్చినవి. ఆ నిధులు ప్రకారం మనం వర్క్లు చేస్తున్నాము. అది 45% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయింది. దానిలోని భాగంగానే కొన్ని కొత్త రిజర్వాయర్లు కడుతున్నాము. 3 ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు అంటే ఎత్తు ప్రదేశంలో కట్టడం ఉంటుంది, 1, 3 ఎత్తైన కొండల్లో కట్టేవి కొన్ని. ఇంకోటి ఏంటంటే మన స్టేజింగ్ పెట్టి ఎలివేషన్ తీసుకొచ్చి చేస్తున్నాం. అది అవి కాకుండా పైప్లైన్లు, పాత పైప్లైన్లు అంటే ఆర్సీసీ కానీ ఏసీ పైపులు కానీ, ఏదైనా లీక్ అవుతున్న పైపులు కానీ రీప్లేస్ చేసేసి కంప్లీట్ డిఐ పైపు అంటే ఆ ప్రజలు తట్టుకునే డిఐ పైపులు ప్లస్ హెచ్డిఈ పైపులు వేస్తున్నామండి. ఏసీ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసి దాదాపు ఇప్పటి వరకు 45% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అయింది. ఏదో మొన్నటి వరకు కొంత నిధులు ప్రాబ్లం ఉన్నది, ప్లస్ ఈ కరోనా వల్ల కూడా కొంత ఆగింది. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అది పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. సో అది కూడా త్వరలోనే మనకి నెక్స్ట్ మార్చికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాము. అది ఫస్ట్ ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది 348 క్రోర్స్ అండి. అది ఇంకోటి 70 క్రోర్స్ స్మార్ట్ సిటీ, 70 క్రోర్స్ అమృత్ వచ్చేటప్పటికి 225 క్రోర్స్. దీంట్లో ఈ పైప్ లైన్ రీప్లేస్మెంటు, రిజర్వాయర్లు కట్టడాలు, ప్లస్ ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇవ్వటాలు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే పాత పైపులు ఏవి ఉంటాయి ఆ పైపులు అన్నీ కూడా కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటాయి. మేము ఈ స్కాడా పెట్టడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఎవరింట్లో వాటర్ పోతుంది లేకపోతే ఏ లైన్లో పోతుంది ఎక్కడ పోతుంది అన్నది
మనం భూమి మీదకి వెళ్ళి చూడక్కర్లేదు. బై స్కాడాలో మనం వెరిఫై చేస్తే ఈ ఇంటి నుంచి ఈ ఇంటికి వెళ్ళినప్పటికి ఎంత వాటర్ వెళ్తుంది, ఆ ఇంట్లోకి ఎంత వెళ్తుంది, ఈ ఇంట్లోకి ఎంత వెళ్తుంది, మధ్యలో వాటర్ పోయింది అనుకోండి, అక్కడ లీక్ ఉన్నట్టు లెక్క. సో అది వెరిఫై చేసి లీక్ రెక్టిఫై చేస్తుంది. నా పేరు సుధా అండి, నేను విశాఖ నివాసిని. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లే కాకుండా నీటి పైపులు, అండర్ గ్రౌండ్ ద్వారా నీటి పైపులు అంటే కలుషితం లేని నీరుని మనకు ఎలా అందించాలని ఆ పైప్ లైన్లు మొదలుపెట్టారండి. ఈ పైప్ లైన్ల ద్వారా మనకి బయట ఎవరైనా బయట నుంచి ఉన్న, ఇది వరకు బయటలో ఎన్నో పైపులు ఉండేవి, ఆ పైప్ మీద ఏ పిల్లవాడో ఆడుకొని ఒక కన్నం పెట్టినా, లేదంటే ఎవరైనా ఒక బండి మీద నుంచి వెళ్తూ అది ఏదైనా డ్యామేజ్ అయినా దాంట్లో మనం వాడిన డస్ట్ అంటే మురుకు కాలం వాటర్ కూడా దాంట్లోనే ప్రవహించడం, రెండు కలిపి అది వ్యర్థంగా తయారై అనేక రకాల జబ్బులు కూడా కారణం అవుతుందండి. అలాంటిది కాకుండా ఈ దీనివల్ల ఈ అండర్ గ్రౌండ్ పైపుల ద్వారా మంచినీటి అనేది మనకి ప్రజలకు అందించడం జరుగుతుందండి. ఇంత మంచి మంచినీటి కలుషితం లేకుండా మనందరం అలాంటి మంచినీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటామని దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ల వల్ల వాటర్ డ్రైనేజీల్లో కలగకుండా ఎన్నో ఉపయోగాలు పడుతుందండి. చాలా పిల్లలకి ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తుంది మురుకు వాటర్ల దగ్గర ఉండడం వల్ల. వాటర్ కలుషితం చాలా వరకు అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నారు. అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల మనకు వాటర్ కూడా స్వచ్ఛంగా వస్తుంది. ఆ వాటర్ వల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలు రావు, ఏమి అవ్వదు అనేసి ఒక ధైర్యంతో ఇప్పుడు మేమంతా ఉన్నాము. ఈ ఇలాంటివి చేపట్టిన మన ప్రభుత్వానికి మేము ఆనందంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేయాలనేసి విశాఖ నగరాన్ని గ్రీన్ సిటీగా ఎలాగైతే ఇచ్చేశారో అలాగే ఇంకా మరింత అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటున్నాం. రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన విశాఖలో నివాస గృహాలతో పాటు పరిశ్రమలు కూడా అధికంగా ఉన్నాయి. దీనితో పాటు ఐటీ రంగం అభివృద్ధి పరిపాలన రాజధాని కాబోతోంది. రానున్న అవసరాలకు అనుగుణంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్సీసీ ఏసీ పైపుల స్థానంలో హెచ్డీడీఏ పైపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగర పరిధిలో గృహ అవసరాలకు సుమారు 2 లక్షల కనెక్షన్లకు రోజుకు 70 MZD, 80 పరిశ్రమలలో 92 కనెక్షన్లకు గాను 16 MZD నీరు అవసరమవుతోంది. వీటి నిర్వహణకు సెమీ బల్క్, బల్క్ అంటూ 2 విధాలుగా విభజించి థర్డ్ పార్టీకి అప్పగించారు. ప్రస్తుతం నగర పరిధిలోని అవసరాలకు సరిపడే నీరు అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా విశాఖ వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. హెచ్బీ కాలనీ, హనుమంతవాక, వెంకోజీపాలెం తదితర ప్రాంతాలలో కేవలం అరగంట కూడా నీటి సరఫరా చేయలేని పరిస్థితులలో జీవీఎంసీ ఉంది. అయితే పూర్తి స్థాయిలో నీటి వృధాని అరికట్టి పోలవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటి సరఫరా పనులు పూర్తయితే సుదూర ప్రాంతం నుంచి కాలువ ద్వారా ప్రవహించేటప్పుడు వృధా నీరు, పూర్వకాలపు నాసిరకం పైపులు తొలగించి అధునాతన పైపులు అమర్చడం ద్వారా వృధాని అరికట్టే నీటిని పొదుపుగా వినియోగించగలిగితే నీటి ఎద్దడి నివారించుకోవచ్చు. అదేవిధంగా భూగర్భ జలాలు కాపాడుకోగలిగితే నగర పరిధిలో జనాభా పెరిగినప్పటికీ భావితరాలకు నీరు మిగల్చగలమని మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నగర పరిధిలో జరుగుతున్న నీటి సరఫరా పైప్లైన్ పనులు పూర్తి అయి నగరవాసులను నీటి ఎద్దడి నుంచి కాపాడుతారని ఆశిద్దాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఈ క్రింది ఏరియాలకి మేము 24/7 వాటర్ సప్లై ఇవ్వడానికి ఆల్రెడీ సన్నాహాలు చేసాము. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ మాధవధార, ఉడా కాలనీ, మాధవధార ఏరియాలో ట్రయల్ రన్ కూడా వేసాము. ట్రయల్ రన్ వేస్తాం వల్ల దాంట్లో 35% వేస్టేజ్ వాటర్ వల్ల 5% నుంచి 10% వేస్టేజ్కి తీసుకురాచి ఒక 6 నెలల నుంచి వాటర్ ఇస్తున్నాము. అదేవిధంగా అదే మోడల్లో అబీద్ నగరు, అక్కయ్యపాలెం, నరసింహనగరు, గణేష్ నగరు, వరహాగిరి నగరు, శాంతి నగరు, కైలాసపురం, బాపూజీ నగరు, తర్వాత నెహ్రూ నగరు, సత్యానగరు, లక్ష్మీ నగరు, బుచ్చిరాజుపాలెం, ఇందిరా నగరు, రామతి పంతులపేట, గవర పంచరపాలెం, ఈ ఏరియాల్లో 24/7 వాటరు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేయడానికి. దీంట్లో ఏంటంటే మనం రీప్లేస్మెంట్ ఆఫ్ పాత పైప్ లైన్లు ప్లస్ కొత్త రిజర్వాయర్లు కావాలంటే కొత్త రిజర్వాయర్లు కూడా పెట్టి అందరికీ కూడా 24/7 వాటర్ ఇవ్వడానికి మనం టేకప్ చేస్తున్నాం అన్నమాట. మహా విశాఖపట్నం నగరంలో ఈ 98 వార్డులు
విశాలంగా నగరమంతా కూడా వ్యాపించి ఉంది. అలాగే విశాఖపట్నం పర్యావరణానికి సంబంధించి మంచి వాతావరణం, అలాగే సముద్రం, కొండలు ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో విశాఖపట్నం ఉంది. ఈరోజు ఈ యొక్క మంచినీటి సమస్య అనేది ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చేటప్పటికి ఇబ్బందులు ఉండేవి. ఈ మధ్యకాలంలో భూగర్భ జలాలు కొంత పెరగడం వలన ఈ బోరింగ్లు, ఓపెన్ బోరింగ్లు ఎక్కడా లేవు. అంతా కొలయిల ద్వారా నీటి సరఫరా జీవీఎంసీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరొక పరిణామం ఏంటంటే, సుపరిణామం, ఈరోజు అండర్ గ్రౌండ్గా ఈ పైప్ లైన్లు వేయడం వేస్తున్నారు. మంచిది, మంచి పరిణామమే. ఎందుకంటే ఈ ఇంతకుముందు పైప్ లైన్ పైన ఉంటే ఈ కాలువల ద్వారా మురుగు కాలువలు పక్కలెళ్ళి ఇచ్చేవారు. ఇవ్వడం వల్ల కొంత పొల్యూషన్ వాటరు అయ్యేది, దానివల్ల ఆరోగ్యాలు కూడా చెడిపోయే పరిస్థితి ఉండేది. కానీ దీనివల్ల ఏంటంటే, మంచి పైపులు వేయడం వల్ల అండర్ గ్రౌండ్ నుండి వాటర్ సప్లై చేయడం వల్ల ఎక్కడా కూడా వాటర్ ఎక్కడ పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచినీరు వస్తుంది, మంచినీరు బాగా వస్తుంది. అలాగే చాలాసార్లు రోడ్ల మీద నుండి మేము వెళ్తుంటే ఎక్కడికక్కడ ఈ పైప్ లైన్లు బళ్ళు వెళ్ళడం వల్ల, లారీలు వెళ్ళడం వల్ల చిరిగిపోయి అవి బయటకు నీరు పారేవి. గంటలకు 24 గంటలు ఫోన్ చేసి అప్పుడు వచ్చి ఆ వృధాని వరికట్టేవారు. కానీ ఈ దీనివల్ల ఏమిటంటే ఆ వృధా ఉండదు, నీటి వృధా ఒకటి తగ్గుతుంది. అలాగే స్వచ్ఛమైనటువంటి వాటరు ప్రజలకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క అక్కడ నుండి తాటిపూడి నుండో లేకపోతే రైవాడి నుండి వచ్చినటువంటి నీళ్ళు ఎక్కడా కూడా పోకుండా జాగ్రత్తగా ఆ యొక్క గృహాలకి ఈ యొక్క నీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పైప్ లైన్ వేయడం వల్ల మంచి పరిణామమే, అది ప్రజలకి మేలు జరుగుతుంది, అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా మిగులుతుంది. ఇది దీన్ని స్వాగతిస్తున్నాం విశాఖ నగర ప్రజలుగా. పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో జనాభా పెరిగే అవకాశం అయితే ఉంది. దీనికి తదనుగుణంగానే నీటి ఎద్దడి కష్టాలు కూడా రానున్నాయి. వీటన్నిటినీ ఎదుర్కొనేందుకు జీవీఎంసీ స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా 86.40 కోట్ల నిధులతో భూగర్భ నీటి సరఫరా పైప్లైన్ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న 2 సంవత్సరాల్లో ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించేందుకే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రణాళిక పూర్తయితే గనక నీటి ఎద్దడిని నగరవాసులు పూర్తిగా అధిగమిస్తారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూశారుగా, రాజధానిగా అవతరించిన మహావిశాఖ నగరంలో నీటి ఎద్దడిని నివారించి నిరంతరాయ నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు జీవీఎంసీ చేపడుతున్న చర్యలను మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.